బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్ల పోతావు కొడుకు నైజాము సక్కరుడా అని యాదగిరి నిజాం నవాబుకు సవాలు విసిరిన పల్లెటూరి పిల్లగాడ పసురకాసే మునగాడ పాలు మరిచి ఎన్నాళ్ళయ్యిందో అని సుత్తాల హనుమంత్ నాటి దీనగాథను చెప్పిన అది ఆనాటి సాయుధ పోరాట వీరుల స్ఫూర్తితోనే. నల్గొండ జిల్లాకు చెందిన కామ్రేడ్ ధర్మభిక్షం సాయుధ పోరాటాన్ని ముందుండి నడిపించారు. కామ్రేడ్ ధర్మభిక్షం సూర్యాపేటలో 1922 ఫిబ్రవరి 15 నిరుపేద కళ్ళు గీత కుటుంబంలో జన్మించారు. పేదరికం శాపమైనా ఎదురించి చదువుల తల్లి ముద్దుబిడ్డగా 3rd ఫారం వరకు క్లాసులో మొదటి ర్యాంకు విద్యార్థిగా ఉన్నారు. చిన్నప్పటి నుండి నాయకత్వ లక్షణాలను పుణికిపుచ్చుకున్న ఆయన హైదరాబాద్ రెడ్డి హాస్టల్ విద్యార్థి నాయకుల ప్రేరణతో సూర్యాపేట స్కూల్లో గ్రంథాలయం, పత్రికలు, విద్యార్థి చర్చ వేదిక అనే 3 అంశాలపై ఒకరోజు సమ్మె చేసి సాధించారు. ఇట్లంట పెట్టుకునే తోళ్ళు ఇష్టం వచ్చినట్టు ఆటలాడిండు, మనల్ని పిలిచి పిప్పి చేసిండు. ఇయ్యంతో వీటి ఆట కట్టింది, మన కష్టాలు కట్టెక్కినాయి. నిజాం నవాబు జన్మదిన వేడుకలను తిరస్కరించి సంచలనం సృష్టించారు ధర్మభిక్షం. నల్గొండ హైస్కూల్లో చేరి అక్కడ వందే మాతరం ఉద్యమానికి నాయకత్వం వహించి జిల్లాలో తొలి విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. ఈ 2 ఘటనలతోనే నిజాం ప్రభుత్వం ఆయనపై కక్ష కట్టింది. నాటి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ రాజబహదూర్ వెంకట్రామిరెడ్డి ధర్మభిక్షాన్ని ప్రశంసిస్తూ అలాంటి విద్యార్థుల కోసం ఒక చేత్తో దానమడుగుతూ ఇంకో చేత్తో ధర్మం చేస్తున్నవాడు భిక్షమేలామవుతాడు, నేటి నుండి ధర్మభిక్షమవుతాడు అని కితాబిచ్చాడు. అదే నేటి వరకు సార్థక నామధేయమై కొనసాగింది. తెలంగాణ సాయుధ పోరాట సమయంలో ఆయన కనిపిస్తే కాల్చివేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. 7.5 పాటు రహస్య జీవితం గడిపి తర్వాత అరెస్ట్ అయ్యి సూర్యాపేట, నల్లగొండ, చంచల్గూడ, ఔరంగాబాద్, జాల్నా జైళ్లలో 5.5 సంవత్సరములు ప్రమాదకరమైన ఖైదీగా జైలు జీవితం గడిపారు. మిలిటరీ పహారాల మధ్య కఠిన కారాగార శిక్ష అనుభవించారు. తెలంగాణ ప్రాంతంలో శ్రమజీవులను సమైక్యపరచడంలో ముందున్నారు ధర్మభిక్షం. జమీందారీ, జాగీర్దారీ, భూస్వామ్య వ్యవస్థలను మట్టుపెట్టడంలో ధర్మభిక్షం నిర్వహించిన పాత్ర, చేసిన త్యాగాలు అసమానం. మున్సిపల్, మెడికల్, కల్లుగీత ఇతర కార్మిక సంఘాల నిర్మాణంలోనూ వాటి పోరాటాలలోనూ ముందుండి నడిపించారు. కమ్యూనిస్టు నేతగా, తెలంగాణ సాయుధ పోరాట సమర సేనానిగా, జిల్లాలో 3 వేరువేరు ప్రాంతాల్లో 3 సార్లు శాసనసభ్యుడిగా, 2 దఫాలు పార్లమెంటు సభ్యులుగా ఎన్నికై కమ్యూనిస్టు ఉద్యమానికి బడుగు బలహీన వర్గాలకు నిరుపమాన సేవలందించిన నిత్య కృషీవలుడు మన ధర్మభిక్షం.